नमस्ते वेलकम टू भवानी गार्डन इंट्लो रे डबल वी एरियल कवर अलग आई डबा उंका कुंडील रे कुंडील वाई अलग इधे सीताफल चटी अभी कोमल गन्नेर चेट्टु रे कोमल कंपोस्ट रेडी चेसुकुंदां इंट कंपोस्ट इंट कंपोस्ट अरटिपूल तक्कलु अलगे कवर वैसा वाटर मिलन तक्कलु इवन्नी वेसुकुंदां करिवेपाकु आकुलु फस्ट वीटे हॉल्स पेकना वीट दीन इगो कटा इला अड़कनी कटेकोली कटी इधम तक उदा पिल एंजा चुनाव गारडन लो पेटेको वे फस्ट वेसो लेट कंपोस्ट को मट्टी मट्टी एक्व अवसर ले मल्ल एंडा करवेपाक आकल इधी कंपोस्ट इधी वाटर मिलन तक इकड़ वेपाकल तो कंपोस्ट तैयार चेस्कुना वेपाकल आकल वेपाकल मट्टी कलिपी कंपोस्ट तैयार चेसानु चाल रोजल बेग अव कदा आकल वंकाय मोकल वेसुकुंदां सीताफल मोकल को मोकल बनचे मट्टी चूसरा कोई पदहे रोजल मोकल वे वेरे कुंडी टमाटो मोक खाली अच्छे एंडपेटा रेजल मट्टी अदे वाटर पोसक रोजन फ्रिज चूँ डबा हॉल्स की कनाल उन्यानी मूड कना प्लास्टिक पड़दा मट्टी कपक వేపాకుల కూడా వేస్తున్నాను ఇది పెట్టేసానండి కొంచెం వెడల్పు ఎక్కువ వస్తుంది మనకి మట్టి వేస్తుందా మూడ్ కుండీలు అయితే రెడీ చేస్తున్నాను ఈ రోజు ఇంకా కుండీలన్నీ టమాటాల మొక్కలకి ఇలాగే రెడీ చేసుకున్నానండి ఇది అయితే వంకాయల మొక్కలకి రెడీ చేస్తాను మళ్ళీ వేపాకుల కంపోస్ట్ పైన వేస్తున్నాను ఇంతండి రెండు కుండీలు రెడీ అయ్యి ఇప్పుడు ఆయిల్ డబ్బా
దీనికి అడుగుని రాళ్ళు పెట్టాలి. ఇదిగో హోల్ కన్నలు అయితే నాలుగు పెట్టాను. రాళ్ళు ఏమో చూస్తాను. కదండి టమాటాల మొక్క కిందన వేసుకుందాము. టమాటాలు చాలా కాసింది ఒక ఓట్స్ కవర్. ఇది వేసిద్దాం ఇందులో. వేపాకులు మెత్త కూడా వేస్తున్నాను. మెలూన్ తొక్కలు, వాటర్ మిలన్ తొక్కలు, అరటిపళ్ళు తొక్కలు, ఇలా మట్టి వంపుతాం కదండి ఇందులో పురుగులు ఉంటాయి వాళ్ళు ఎంజాయ్ చేస్తాయి. ఇవి రెడీ అయిపోయిందండి. అంతే ఇప్పుడు ఇది కూడా రెడీ చేద్దాం. ఎండాకు వేసిద్దాం అడుగుని. కంపోస్ట్ అలా రెండు రోజులు అలా దాస్తున్నానండి. ఇది ఇలా ఇంత పెద్దవి ఉన్నాయి కానీ బాగానే మగ్గిపోతాయండి ఎండకి. చిన్నవి అయిపోతాయి ఇలాగ కంపోస్ట్ మట్టి కింద మార్కెట్. ఇది దోశల పిండి ఉండిపోతే నీళ్ళు ఎలా వేస్తానండి. మార్నింగ్ వేస్తాను పిండిలో నీళ్ళు కలిపి. అంతండి నాలుగు కుండీలు అయితే రెడీ అయిపోయి ఇంకా ఇంకో కుండీకి వస్తాయి. చూస్తాను ఏ కుండీలు వేయాలో. ఇంకా ఈ మట్టి కూడా ఎనబెట్టేస్తాను. ఇక్కడ ఉంది కదా గోంగు విత్తనాలు, గోంగూర విత్తనాలు అండి తెద్దాము. ఇవి కూడా వచ్చాయి. విత్తనాలు ఉన్నాయండి ఇందులో గోంగూర విత్తనాలు చూసారా. బాగా వచ్చాయి. ఇదిగో తేలిగ్గా ఉన్నాయి. ఇవి వస్తాయి రావో తెలీదు చూద్దాం. ట్రై చేద్దాము వేసి. ఇంకా ఇవి వీటికి కూడా ఉన్నాయి కదా ఇవి వెలుస్తాను ఇప్పుడు. ఇది తర్వాత చూద్దాం. ఇందులో వేసేద్దాము ఈ కుండీలోని ఈ గోంగూర విత్తనాలు అండి తీసాను కదా.
నాటు చూసారా ఎలా ఉందో. నెమటోడ్స్ వస్తాయండి దీనికి. ఈ మొక్క ఇలా కట్ చేసి పడేస్తాను దూరంగానే ఈ కుండి. టమాటాలు అయినా చాలా కాసేయండి. నెమటోడ్స్ వస్తే కాయలు కాయమంటారా? ఎన్ని కాయలు కాస్తుంది ఈ చెట్టు. ఈ మొక్క ఇక్కడ వరకు కట్ చేసుకొని దూరంగా పడిసిద్దాము సిజర్తోని. ఇంకో కుండీ కూడా ఉందండి. రైస్ బ్యాగ్ అయిపోయి ఇది పని. ఇవి టమాటాలు అంగనే కదండి, ఇంకా అప్పుడు వేసాను ఏవో ఒక 6 నెలలైనా వస్తాయి. ఇవి 6 నెలలు 8 నెలల వరకు వస్తాయి రైస్ బ్యాగ్. ఎండబెట్టేస్తానండి, మట్టి ఒక రోజు ఎండబెడతాను. ఎండబెట్టేసి దీనికి కూడా ఉన్నాయండి నెమటోడ్స్. పిచ్చి కాయలు కాసాయి నేను సరే కానీ. చెట్టు అంతా పడేయచ్చు కదా అనుకుంటారు మీరు. చెట్టు కావాలి మనకి కంపోస్ట్. కంపోస్ట్ తయారు చేస్తాం కదా, ఇందులో ఏమి ఉండదులేండి. ఇదే పడసిద్దా చూసారా. నెమటోడ్స్ అంటే ఏంటంటే ఇగో వేర్లకి ఇలా కాయల్లాగా ఉంటాయి, కాయలు వచ్చేస్తాయి. ఏవి కాపు రాదండి మనకి ఇవి ఉంటే. కానీ అయినా నాకు టమాటాలు చాలా కాసాయి. ఇవి పారేస్తానండి, అయిపోయింది. కొత్త బ్యాగులు రెడీ చేసుకుందాం అంటే. ఇంట్లో హెడ్ఫోన్స్ చాలా ఉన్నాయి, ఇంకెలా ఉన్నవన్నీ పారేద్దాం వేర్లు. చూసారా ఎంత పెద్దది ఉందో, పట్టుకెళ్ళిపోతుంది. హెడ్ఫోన్స్ మరి భలే ఉంటాయి, పాములేదు. భయపడిపోతుంది పెద్ద అడ్వాన్స్, పెద్దవి అయితే భయపడిపోతున్నాయండి. చిన్నవి అయితే తినేస్తున్నాయి కానీ పెద్ద అడ్వాన్స్ అయితే భయపడుతున్నాయి. ఇంకా చూసారా వేరే కుండీలు వేస్తే మళ్ళీ నెమటోడ్స్ అంటుకుంటే ఏమని భయం. చిన్న కుండీలు వేద్దాము ఇది ఎందులోని. ఎలాగో కంపోస్ట్ రెడీ చేసాం కదా మనం, కుండీలు వేసేద్దాం. మొక్కలు బాగా పెరగడానికి సహకరిస్తాయండి ఇవి అడ్వాన్స్. మనం ఎక్కువ బెల్లంతో కలుపుకున్న లిక్విడ్ అది ఇస్తాం కదా, బాగానే ఉంటాయి మాకు అడ్వాన్స్ అయితే. ఇదిగోండి వీటిని దాచుకోవాలి వేసవకాలం. మట్టి ఎండబెడతాను కదా మళ్ళీ చచ్చిపోతాయి అని తీసుకొని వేరే కుండీలు వేసుకోవడం వానపాముల్ని. అంతే అండి అయిపోయి. ఓకే అండి, కుండీలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను. వేస్ట్గా పడేస్తే మనకి ఏంటి రావు కదా, అవి మొక్కలు వేసుకోవచ్చు. వంకాయలు పెద్ద బాగా పెరుగుతాయి,
అందులో ఈ సైజు కుండీలో గులాబీలు కూడా పెంచాను నేను, బాగానే వస్తాయి. ఇందులో అయితే వంకాయ మొక్కలు వేస్తాను ఈ మూడిట్లోని. బోల్డ్ ఉన్నాయి కదా మొక్కలు మనకి. ఓకే అండి, వీడియోలో ఉందో కామెంట్స్లో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.